వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శిరీష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో వింతకోడి పుంజు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి గ్రామం ఎస్టీ కాలనీలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఈ వింత చోటు చేసుకుంది. తన కోడి పుంజులు వేకోజాముని కూతవేసి నిద్రలేపేవని, తరచూ కొట్లాడుకునేవని, పుంజులకు ఇవి మామూలే అనుకున్నారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంట్లో నాటుకోడి పుంజు గుడ్లు పెట్టి పిల్లలు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, తమ గ్రామంలో జరిగిన ఈ వింత ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి వింత కలికాలం అంటున్నారు. దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా జన్యులోపం వల్ల అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. అప్పుడు లాజీ యారో చూడలేదు. అంటే మా గౌరవం మేము చెప్పిన చేస్తారు అతను ఉంటా. నీకు భాగం వచ్చిందా? పోయేదానికి వచ్చిందా? ఏమిటిలే ఈ చోట మేడము, నేను కోళ్ళు ఏదో సాక్కుంటున్నాను. ఎప్పుడు చూడాల, 10 పిల్లలు దిగినాయి, 10 పిల్లలకి వచ్చి ఇది దిగింది ఈ పిల్ల. సరే, నేను పెట్టవార పుంజు అనుకున్నాను. పెట్టవార పుంజు అనుకుంటే సాక్కుందామని ఇంకా ఆపేషగా సాక్కుండా ఆయన చూస్తే 10 పిల్లలు ఇది ఏరే పుంజు కాడ ఇది దొక్కించుకున్నది, గుడ్డు పెట్టింది, పిల్లలు చేసింది, ఒక 5 పిల్లలు చేసింది సార్. తొక్కించుకోండి. నా ఫ్రెండ్ ఇతను ఇతను గారు చూసినాడు. ఏది బావా అంటే ఏందో నాకే ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. సరే, ఆపేసిగా పడింది అనేసి చూస్తే అది ఈ సైజు గుడ్డు పెట్టింది. అది అట్టే గంపలో కసువు పెట్టేసి అదే గుడ్డు పెడుతున్నది. అదే పోయి పొదిగింది, అదే పొదిలో పోయింది. సరే మావా, నేను పిల్లలకి అని చేస్తే నేను పేపర్ గీయాలి అని చెప్పి ఇతరుకి చెప్పా. సరే బావా అనేసి ఇతను అన్నాడు. అట్లనేసి మా అంకమామ పోతున్నాడట. ఎప్పుడు లేదు కదా, నేను 2002 నుంచి కోళ్ళు తాకుతున్నా, 2002 నుంచి కోళ్ళు తాకుతున్నా. ఎప్పుడు నేను చూడలా, ఇన్నేళ్ళకి అయ్యే 2002 కాల నుంచి ఎప్పుడు నేను చూడలా. ఇదే నా ఫస్ట్ టైం నేను చూడటం. కావాల్సంటే ప్రతి ఒక్కరికి ఇదో పుంజు అంటారు, కానీ కళ్ళు మాత్రమే పెట్టకళ్ళు ఉన్నాయి. కావాల్సంటే బాగా చూడండి, కళ్ళు ఒకటే పెట్టకళ్ళు. కురవంతా షేమ్ పుంజు అంటారు దీన్ని. షేము పుంజు అంటారు, పుంజుతో అన్నీ చేస్తుంది. ఇప్పుడు పిల్లలు చేసింది కాబట్టి